అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వారోత్సవాల్లో భాగంగా కదిరి కళ్యాణదుర్గం పట్టణాల్లో పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో పోలీసులతో పాటు ప్రభుత్వ అధికారులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పోలీసులు కృతజ్ఞతలు తెలియజేశారు. గుంతకల పట్టణంలో పోలీస్ వారోత్సవాలు పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిఎస్పీతో పాటు పలువురు సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్లు పాల్గొన్నారు. ముఖ్యంగా యూత్ ఈ యొక్క బ్లడ్ డొనేట్ గురించి చాలా మంది ముందుకు రావాలి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా, ఎందుకంటే అర్ధరాత్రిలో 1:30-2 గంటల సమయంలో బ్లడ్ కోసం కర్నూలు రోడ్లెంబడి పరిగెత్తిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క బ్లడ్ ఆవశ్యకతను ప్రతి ఒక్కరు గుర్తించి ఈ యొక్క బ్లడ్ను డొనేట్ చేయాల్సిందిగా నేను అందరికీ మరీ కోరుతున్నాను. కార్యక్రమంలో మరి ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి అందరి కృషి కూడా చాలా ఉంది. వాళ్ళందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నగర రోటరీ క్లబ్ అయితే ఉంది, మరి డాక్టర్ మదన్ గారు, ఆ తర్వాత మరి ఈ యొక్క సూపరింటెండెంట్ తిప్పేంద్రనాయక్ సార్ కానీ, తర్వాత అలాగే ఇక్కడ వచ్చేటువంటి బ్లడ్ డోనర్స్ కూడా అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో మరి తహసీల్దార్ గారు మాట్లాడారు. అమరవీరుల దినం సంస్మరణ దినోత్సవం పురస్కరించుకునేసి రాష్ట్ర డీజీపీ సార్ గౌరవనీయులు డీజీపీ గారు ఉత్తర్వులతో మరియు మా డీఐజీ గారు, ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఈరోజు కళ్యాణదుర్గం పట్టణం ముందు మా డీఎస్పీ సార్ కళ్యాణదుర్గం డీఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరము అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకునేసి ఎన్నో ఒడిదుడులకి, ఎన్నో త్యాగాలకి నిలయమైనటువంటి పోలీసు ఉద్యోగాన్ని వారు ఉద్యోగం చేసి తమ ప్రాణాలు అర్పించిన వారి వ్యక్తులను స్మరించుకుంటూ ఈరోజు స్వచ్ఛందంగా రక్తదానం ఎవరైనా చేస్తారని చెప్పేసి అని ప్రతి ఒక్కరు కూడా అడగడం జరిగింది. దీన్ని అనుసరించి చాలామంది కూడా ప్రజలు కూడా పట్టణంలో ఉంది పబ్లిక్, మిగతా వాళ్ళు ఆటో యూనియన్లు, మరి మామూలు ప్రజలు కూడా మేము కూడా రక్తదానం చేస్తాము, పోలీసు వాళ్ళు సహకరిస్తామని ఈరోజు రావడం జరిగింది. వారందరితో కూడా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరము ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఎంతోమంది ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నారు, సరైన సమయానికి రక్తం అందక యాక్సిడెంట్లు కావచ్చు, వేరే విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కరు రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారి ప్రాణాలు కాపాడడానికి ఈ రక్తం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి వాటి కొరకే ఈరోజు పోలీసులు అమర దినోత్సవ సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని మేము రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వారికి అందించడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. కళ్యాణదుర్గం పట్టణంలో బ్లడ్ క్యాంప్ ఇందులో స్వచ్ఛందంగా మనం బ్లడ్ డొనేషన్ చేసి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి మనం బ్లడ్ అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా ఆపదలో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతాము. అదేవిధంగా పోలీసు యొక్క స్ఫూర్తిని, వాళ్ళ యొక్క త్యాగాలను మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్.